గంగాతరంగ రమణీయ జటాకలాపం గౌరీ నిరంతర విభూషిత వామభాగం నారాయణ ప్రియ మనంగ మదాపహారం వారాణసి పురపతిం భజ విశ్వనాథం. వందే శంభుమాపతిం సురగురుం, వందే జగత్కారణం, వందే పన్నగ భూషణం మృగధరం, వందే పశువునాం పతిం, వందే సూర్య శశాంక వన్నినయనం, వందే ముకుంద ప్రియం, వందే భక్త జనాశ్రయంచ వరదం, వందే శివం శంకరం. కాశీఖండం, ఈ యొక్క కాశీఖండం 12,000 శ్లోకాలతోటి 6 సంహితులతోటి ఈ యొక్క కాశీఖండం పొందుపరచబడ్డది. ఇది అష్టాదశ పురాణాలకు వెళ్ళి అతిపెద్ద పురాణమైన స్కాంద పురాణం తీసుకున్నప్పుడు జరిగింది. ఈ యొక్క కాశీఖండం సాక్షాత్తు వేదవ్యాసం ద్వారా రచించబడి సూత మహాముని ద్వారా, మునుల ద్వారా ఈరోజు కలియుగంలో మనం ఈ యొక్క కాశీఖండం తెలుసుకుంటున్నాం. ఇంతకుముందు నేను 14 ఎపిసోడ్లు చెప్పినా, ఇది 15 ఎపిసోడు. ఈ యొక్క కాశీఖండం మనం ఇప్పుడు తెలుసుకుందాం. అంతకుముందు నేను వరుణదేవుని గురించి చెప్పిన, అతని లోకం ఏదైతే పుణ్యశీలు సుశీలు ఈ యొక్క శివశర్మను ఆ యొక్క వరుణదేవుడు ఎదురు రాగానే అతని పురా అతను ఎవరు అతని గురించి చెప్పమని ఈ యొక్క శివశర్మ చెప్పగా, ఇతను ఎవరు, దేదివ్యమానంగా వెలుగుతాడు, ఇతని పేరేంటిది, ఈ లోకం ఏంటిది, ఇతను ఏంటంటే అప్పుడు ఈ యొక్క వరుణదేవుని గురించి అతని పూర్వం ఆయన చరిత్ర, అతను ఎలా అయితే కాశీకి వచ్చి లింగం పెట్టి పూజించి ఈ యొక్క వరుణదేవుడు ఏదైతే ఉన్నదో ఆ ఆసనం ఎట్లా స్వీకరించాడు, ఆ పదవి ఎట్లా స్వీకరించాడు చెప్పిన తర్వాత అక్కడ మళ్ళీ ఆ బంగారు విమానంలో కూర్చొని పుణ్యశీలు సుశీలు ఈ శివశర్మను తీసుకొని అమాంతంగా ముందుగా రివ్యూ అని పైకి వెళ్ళిపోయాను. ఆ వెళ్తుడు వెళ్తుండగా ఇంకో లోకం వస్తుంటుంది, ఆ ఎదురుగా వస్తుంటాడు ఒక అతను. ఆ లోకము ఆయన మొత్తం కిరీటం, బంగారు కిరీటము, వజ్రాలు వైడూర్యాలతోటి మొత్తం ఆ పైనుంచి కింద వరకు మొత్తం బంగారమే, కిరీటాలతో మొత్తం ఎటు చూసినా కిరీటం, వడ్డానం కాంచి అన్ని కిరీటాన అతను, అతను ఉంగరాలు అన్నీ టోటల్గా ఆయన చూవుల కాంచి అన్ని కిరీటాలసరికి ఈయనవరు అంటే అనలు ఉంటేనే ఆయన తెలిసిపోతుంది, ఈయన ఇతను కుబేరుడు కదా, ఉత్తర దిక్కున అధిపతి కదా అని చెప్తాడు. ఈ శివశర్మ అంటాడు, కరెక్ట్ చెప్పాను, కుబేరుడు కాబట్టి గుర్తుపడ్డావు, వేరే నువ్వు గుర్తుపట్టవు, ఇది నా కుబేరుడే. ఇతని చరిత్ర ఏంటిది, ఇతని కథ ఏంటిదంటే, ఇతను అందరిలా కాదు, ఇతని కథ వేరుంది, ఈయన చరిత్ర వేరుంది, ఈయన చరిత్ర మీకు చెప్తా ఇప్పుడు అని చెప్పి ఈ పుణ్యశీలు సుశీలు ఈ శివశర్మకు ఈ యొక్క కుబేరుని కథ చెప్పడం మొదలు పెడతారు. ఈ యొక్క కుబేరుని కథ ఏంటంటే, పూర్వము వేదములకు నీలమైన కాంపిల్య దేశం, కాంపిల్యపురం అనే ఉండేది. ఆ పురము ఇప్పుడు ప్రస్తుతం ఆ కాంపిల్యపురము ప్రస్తుతం ఇప్పుడు పాకిస్తాన్లో ఉన్నది. అయితే ఈ యొక్క కాంపిల్యపురం, ఆ కాంపిల్యపురం ఎక్కడంటే తూర్పు పంజాబ్, అంటే ఇప్పుడు తూర్పు పంజాబ్ పాకిస్తాన్లో ఉన్నది, ఇప్పుడు మనకు పశ్చిమ పంజాబ్ మన భారతదేశంలో ఉన్నది. అప్పుడు తూర్పు పంజాబ్ పాకిస్తాన్ ఉన్నది కాబట్టి అప్పుడు కాంపిల్య దేశం, దాని కాంపిల్య దేశం, కాంపిల్యపురం కూడా అనేటోడు, పాంచాల దేశం కూడా అనేటోళ్ళు అని. అయితే ఈ కాలు ఆ కాలం కూడా పాంచాల దేశం, ఇప్పుడు కాంపిల్యపురం, ఈరోజు పాకిస్తాన్ అయింది. అయితే ఆ ఒక కాంపిల్యపురంలో ఒక రాజ్యం ఉండేది, ఆ రాజ్యంలో రాజు మహా పాలించేతను, మంచి రాజతను, అతని దగ్గర కొన్ని ఎంతోమంది వేల పండితులు, వేద పండితులు, ఎంతోమంది కవులు ఉండేటోళ్ళు. ఆ దల్లా ఒక యజ్ఞదీక్షితుడు అని ఒక పండితుడు ఉండేటోడు. ఆ యజ్ఞదీక్షుడు అతని పురాణాలు, అతని వేదాలు, ఆ పురాణాలు సప్తాహాన్ని చేస్తుంటే ఈ యొక్క రాజు ముగ్ధుడైపోయి అతనికి రాజకవిగా, రాజ్యంలో ఒక మంత్రి పదవిగా, రాజు కవిగా కూడా ఇచ్చి అతన్ని సత్కరించాడు. ఎన్నో రాజుకి ఎంతైతే భోగభాగ్యాలు ఉంటాయో ఆ యజ్ఞదీక్షుడు ఇప్పటికీ ఎన్నో లక్షల యజ్ఞాలు చేసిండు యజ్ఞదీక్షుడు, దీక్షితుడు. అతనికి ఆ రాజ్యంలో పెద్ద పదవి ఇచ్చి, రాజు తర్వాత అంత పెద్ద పదవి ఇచ్చి ఆ యజ్ఞదీక్షునికి, ఆ పండితునికి సత్కరించి కోట్లకు పడిగెత్తే అంత ధనాన్ని ఇస్తాడు ఈ యొక్క యజ్ఞదీక్షుడికి. ఏదైతే యజ్ఞదీక్షితుడు అతను రాజ్యంలో కవి, రాజకవి, రాజగురువు, ప్లస్ రాజ్యంలో యజ్ఞాలు చేసే పండితుడు అతను, వేద పండితుడు, ఇతను పురాణాలు చెప్తాడు కూడా, రాజు అతను పురాణాలు చెప్తాంటే ముగ్ధుడైపోయి వేదాలు పురాణాలు పఠిస్తాంటే ఆయన ముగ్ధుడైపోయి యజ్ఞ యాగాలు చేస్తాంటే ముగ్ధుడైపోయి అతనికి మంచి పదవి ఇచ్చి అతనికి కోట్లకు అధిపతి అయ్యేటట్టు చేస్తాడు. చేసిన తర్వాత ఈ యొక్క యజ్ఞ దీక్షితుడు పెళ్ళైతుంది. పెళ్ళైన తర్వాత అతనికి 16 సంవత్సరాల వరకు పిల్లలు పుట్టకపోయేసరికి 16 సంవత్సరాల తర్వాత ఎన్నో యజ్ఞ యాగాలు చేయడం తర్వాత అప్పుడు ఒక అపూర్వమైన ఒక బాబు కలుగుతాడు, పుత్ర సంతానం కలుగుతుంది. ఆ పుత్రునికి గుణనిధి అనే ఒక నామకరణం చేస్తాడు. ఆ గుణనిధి గుణాలకు అధిపతి ఉండాలని చెప్పి గుణనిధి అని పేరు పెడతాడు. కానీ ఆ దుర్మార్గుడు గుణనిధి అని పేరే కానీ మొత్తం సద్గుణ గుణాలు ఉండదు, అంత దుర్మార్గ గుణాలు ఉంటాయి.
అయితే ఆయన 8 సంవత్సరాలు బాబు పెరుగుతున్న కొద్దీ భయంకరమైన ఆయనకు 8 సంవత్సరాలకే ఉపనయనం చేస్తాడు. చేసిన తర్వాత అతనికి వేద పాఠశాల పంపితే ఆ తప్పించుకొని జూదాలు ఆడుకుంటా జూదం ఆడుకుంటా భయంకరమైన చిన్నప్పటి నుంచే ఈ యొక్క వేష అలవాట్లు స్త్రీలోలత్వము ధనాన్ని పోగొట్టడం జూదం ఆడడం అన్నీ వేదాలలో ఏమున్నది పురాణాలు ఏమున్నది అని చెప్పి దూషించుకుంటా వేదాలను దూషించుకుంటూ జీవనం సాగించాడు. తర్వాత ఏదో జూదగాలతో ఎక్కువ తిరగడం మొదలుపెట్టి ఇతనికి ఏంటంటే ఈ యొక్క యజ్ఞ దీక్షితుడు ఉదయం వెళ్తే అతను ఎప్పుడైతే రాజ్యసభలకు వెళ్తాడో అతనికి అయ్యేసరికి నైట్ ఏ రాత్రి 9, 10, 11 గంటలకు వచ్చేటోడు. పిల్లగాడి గురించి పట్టించుకున్నంత టైం కూడా ఈయనకు ఉండకపోయేది కాదు ఈ యజ్ఞ దీక్షితుడు. ఎప్పుడైతే ఈ యజ్ఞ దీక్షితుడు చూస్తాడు అంత పురాణాలు యజ్ఞయాగాలు ఆయన ఎంత పండితుడు అంటే అపారమైన పండితుడు రాజ్యంలో ఆయన మాట శాసనంగా రాజుకు అదే ఆయన మాట శాసనంగా ఉండేది. అయితే ఆ కాలం నడుస్తుండకపోతే కొడుకు గురించి అతడి వేద పాఠశాల అప్పచెప్తాడు అప్పచెప్పి మంచి చదువుకుని ఆయన అప్పచెప్తాడు అప్పచెప్పిన తర్వాత ఈ యొక్క దుర్మార్గుడు ఏం చేస్తాడంటే గురునిది ఈయన చక్కగా వేద పాఠశాల పోకుండా ఆ గురువునే తిట్టుకుండా ఈ వేదాలు చదువుతూ ఏమొస్తుంది పురాణాలు చదువుతూ ఏమొస్తుంది అని చెప్పి వేదాలను తిట్టి పండితులను తిట్టి అన్ని తిట్టు దుర్మార్గంగా ఈ జూదగాలతోటి స్నేహానికి వెళ్ళి జూదం ఆడుకుంటా ఇప్పుడు మనం ప్యాక్ అంటాం కదా అట్లాంటి జూదంలో వెళ్ళిపోయి స్త్రీలోలత్వము చిన్నప్పటి నుంచి వాటికి స్త్రీలోలత్వం అయిపోతుంది అన్ని అలవాట్లు ఈ అలవాట్లు ఆ అలవాట్లు మద్యంతో సహా అన్ని అలవాట్లు అయిపోతాయి. తల్లి కప్పిపూస్తుంది తల్లి ఈ యొక్క యజ్ఞ దీక్షితుని భార్య సోమిదేవమ్మ ఈ తల్లి ఇక్కడ లేఖలేక పుట్టిన చెప్పి గారాభం పెంచుతుంది. తండ్రికి వీడు చేసే పాపం అవన్నీ తెలియకుండా చేస్తుంది కప్పిపూస్తుంది. కాలం నడుస్తుంటుంది. ఒకరోజు ఈ యజ్ఞ దీక్షితుడు రాజుగారు అతన్ని సప్తాహానికి అంటే పురాణాలు చెప్తాంటే ఆయన యజ్ఞ యాగాలు చేస్తాంటే ఒక వజ్ర ఉంగరం ఇస్తాడు కొన్ని కోట్ల విలువ చేస్తుంది. ఆ వజ్ర ఉంగరం ఇస్తే ఆ వజ్ర ఉంగరం భార్యకి ఇస్తాడు భార్య ఇవ్వగానే భార్య దాపెడతా అని చెప్పి తీసుకుంటుంది. ఆయనకు ఆయన మేడ 7 అంతస్తుల మేడ ఉంటుంది ఈ యొక్క యజ్ఞ దీక్షితుడు. అయితే ఈ వజ్ర ఉంగరం ఏం చేస్తాడంటే ఈ యొక్క గుణనిది తీసుకుపోయి జూదంలో ఓడిపోతాడు. అలా అన్ని ఇంట్లో ఉన్న ఏ సామాన్లు నా అన్నీ తీసుకుపోయి జూదంలో ఓడిపోవడం మొదలుపెడతాడు. ఆయన కొన్ని వేల సంవత్సరాల వరకు తరాలకు సరిపోయినంత కోట్లు సంపాదిస్తాడు ఈ యజ్ఞ దీక్షితుడు. ఇతని కొడుకు ఈ గుణనిధి ఏం చేస్తాడు దుర్మార్గుడు తీసుకుపోయి ఈ యొక్క జూదంలో పెట్టేసి ఓడిపోతుంటాడు. జూదంలో పెట్టి అది సంపాదించడం కష్టం కానీ వీడు కొన్ని కోట్లు కొన్ని వేల సంవత్సరాలు వేల తరాలు సంపాదించే ధనం మొత్తం అరగదిస్తుంటాడు. అయితే ఎంతెంత ఉంటాయంటే ఆ ఫస్ట్ ఫ్లోర్లో కింద ఫ్లోర్లోనే నగలు అవన్నీ వజ్రాలు వైడూర నగలు అన్నీ ఉండి అవన్నీ తీసుకుపోయి పేకాటలో పెట్టేస్తాడు. 2 అంతస్తులు పోతే ఈ బంగారు కుందులు బంగారు ఈ యొక్క చీరలు బంగారు మంచాలు అవన్నీ తీసుకుపోయి అవి కూడా పెట్టేస్తాడు. 3 అంతస్తుకు వస్తే ఈ వెండి సామాను వెండి సంబంధించినవి అన్నీ ఉంటాయి ఆ వెండి కూడా తీసుకుపోయి అమ్మేస్తాడు. అట్లా అన్ని అంతస్తులలో అన్ని ధనం తీసుకుపోయి ధనం తీసుకుపోయి ఈ యొక్క గుణనిధి దుర్మార్గుడు తీసుకుపోయి మొత్తం కొడుకు మొత్తం ఆస్తి మొత్తం హరించేస్తుంటాడు. అయితే ఒకరోజు ఈ యొక్క యజ్ఞ దీక్షితుడు రాజ పురోహితుడు యజ్ఞ దీక్షితుడు ఆ రాజ్యంలో తొందరగా పని అయిపోతుంది అయిపోయిన తర్వాత వస్తుంటాడు. ఆ రోజు వస్తుంటే ఆ రాజ్యంలో ఆ వీధులను పెట్టి ఏదైతే ఓడిపోయిండో వజ్ర పుంగరము కొడుకు ఆ దాన్ని తీసుకొచ్చి గెలిచిన అతను అది వేలం పెట్టేశాడు. ఏది వజ్ర పుంగరాన్ని వేలం పెట్టి వేలం వేస్తుంటే అటుగా పోతున్న ఈ యొక్క యజ్ఞ దీక్షితుడు ఆ రథం మీద వెళ్తుంటే చూస్తాడు ఈ ఉంగరం రాజుగారు నాకు ఇచ్చారు కదా ఇది వీడి చేతి ఎందుకు వచ్చిందని దగ్గరికి వెళ్ళి ఎవరో అది నాది మా ఇంట్లో దొంగతనం చేసినావు అది నాది ఆ వజ్ర ఉంగరం నాది నీకు ఎట్లా వచ్చింది నా ఇంత కన్నం వేసి దొంగతనం చేసినావా అంటే లేదండి గురుగారు మీరు ఇంత పండితులు మాకు తెలుసు మాకు కానీ నేను అంత దొంగతనం మేము ఎంత జూదం ఆడినా కానీ దొంగతనం చేయము నీ కొడుకే జూదంలో ఓడిపోయాడు నా కొడుకు జూదంలో ఓడిపోయాడు ఏం మాట్లాడుతున్నారో నేను మహాపండితుడిని నా కొడుకు పండితుడు అవ్వడానికే నేను వేద పాఠశాల వేసిన అంటే లేదు మీకు తెలియదు ఏంటంటే వాడు నువ్వు ఎంత పండితుడు వాడు ఎంత దుర్మార్గుడు తయారాడు నాకు జూదంలో ఓడిపోయిన కావాలంటే వీళ్ళందరినీ అడగంటే వాళ్ళంతా సాక్ష్యం చెప్తారు చెప్పిన తర్వాత అది బెదిరించి ఉంగరాన్ని తీసుకుంటాడు. నువ్వు అయితే ఎందుకు తీసుకుంటాడు అంటే ఆయన తీసేసుకుంటాడు తీసుకున్న తర్వాత ఆయన భయపడతాడు ఎక్కడ రాజు చెప్తాడో ఋషించబడతా అని చెప్పి వీళ్ళు పారిపోతాడు. ఆ వజ్ర ఉంగరం తీసుకొని ఇంటికి వెళ్తాడు గబగబా అని వెళ్తాడు. అయితే అప్పటికే అతను రోజు ఒక 2,000 నుంచి 3,000 మందికి అన్నదానం చేస్తుంటాడు ఈ యొక్క యజ్ఞ దీక్షితుడు. అయితే ఆ రోజు ఇది కోపంతో ఒక సైడ్ కోపము ఒక సైడ్ ఏమో ఆక్రోశము వాడిని బ
భార్య మోసం చేసిందన్న కోపము, కొడుకు మోసం చేసిన కోపం చింతనతో ఉంటాడు. ఆ కళ్ళు ఎర్ర పడిపోయి ఆ చింత నిప్పులాగా అయిపోతే అక్కడికి వస్తారు. ఇంటికి వచ్చేసరికి అక్కడ 3000 మంది రోజు 2 నుంచి 3000 వరకు అన్నదానం చేస్తాం, మందికి అన్నదానం చేస్తాం. ఈ యొక్క యజ్ఞ దీక్షలు అంత పుణ్యాత్మ పుడతాం. కొడుకుకేమో దుర్మార్గుడు పుడతాడు. అయితే వెళ్ళేసరికి ఆ డోర్ ఓపెన్ చేసి, ఓసి సోమిదేవమ్మ, నీ కొడుకు నీ పుత్రుడు ఏం చేస్తాడు, నువ్వేం చేస్తానో, నువ్వు నీకు ఇచ్చిన ఒక భద్రమంగురం తీసుకురాంటు అనేసరికి, అదండి మనం కూడా 23000 మంది మన ఇంటికి అన్నదానానికి వచ్చిండ్రు, తర్వాత నువ్వు అన్నంత భోజనం చేసిన తర్వాత అవన్నీ మాట్లాడుకున్నావు అంటే, ఈరోజు ఎవరికి భోజనం పెట్టేది వాళ్ళ తరమైన వాళ్ళందరూ వెళ్ళకూడదు. 3000 మందిని ఎప్పుడు పెట్టేటోడు అతను, అతనికి ఆ కోపానికి కొడుకు చెడిపోయాడు, కొడుకు ఆగమైపోయాడు, భార్య మోసం చేసిందని ఆయనకు చింతన రౌద్ర చింతనతో అందరూ వెళ్ళగొడుస్తారు. వెళ్ళగొట్టిన తర్వాత నీకు ఇచ్చిన వజ్రపొంగురం తీయడానికి అప్పుడు కూడా కప్పిపుతామని చూస్తుంది ఈ సోమిదేవమ్మ. ఏమండి మీరు ఇచ్చింది నేను తెచ్చుకొస్తాను, మెల్లగా తినండి భోజనం చేయండి, చేసిన తర్వాత నీకు వజ్రపొంగురం నేను తెచ్చిస్తాను, నేను భద్రపరిచిన అంటే ఇంకెన్నాళ్ళు కప్పిపరుస్తావు సోమిదేవమ్మ నువ్వు అని చెప్పి ఆమెను తిట్టి ఆ మెడలు పెట్టి నెట్టేస్తాడు. నువ్వు నీ కొడుకుని కప్పిపూచి నాకు మోసం చేస్తావా, వాడు మా పచ్చి జూదగాడు తాగుబోతూ స్త్రీలోతుడు అయిపోయాడు, అట్లాంటి నేను కప్పిపూస్తావు అని చెప్పి నాలుగు దాన్ని తోసేస్తావు. తోసేసి ఇంకోసారి నీ కొడుకు కానీ నువ్వు కానీ ఈ ఇంటికి రావద్దని చెప్పి భార్యను కూడా నెట్టేస్తాడు. నెట్టేసిన తర్వాత అప్పుడు ఈ విషయం పోయి ఈ యొక్క యజ్ఞాధీశుడు ఇట్లా చేసిందని ఈ యొక్క గుణనిధి ఏదైతే ఉన్నారో వాళ్ళ ఫ్రెండ్స్ పోయి ఆ స్నేహితులు పోయి చెప్తాడు, అరే నీకు నీ తండ్రి మహాకోపంతో ఉన్నాడు, నీ తల్లిని కూడా మెడలు పెట్టి నెట్టేసాడు, ఇంట్లోకి రాని కూడా ఎలగొట్టేసాడు, నువ్వు పోతే నేను చంపేస్తాడు రాగానే భయపడి ఆ కొన్నాళ్ళు ఆ జూద గృహంలో ఉండిపోతాడు ఈ యొక్క యజ్ఞ ఈ యొక్క గుణనిధి. ఉండిపోయి ఆ ఉన్నంత వరకు ఆస్తి ఉంటుంది అక్కడ వరకు ఉంటాడు, ఆ తర్వాత అప్పుడు వాళ్ళ ఆ సుమ్మత పోతే పోయిన తర్వాత కొన్నాళ్ళు అక్కడనే ఉంటాడు జూద గృహంలోనే ఉంటాడు. ఉండి ఆ వెనుక ఇప్పుడు పేకాడుతుంటే వెనుక ఉంటారు కదా, ఉండి అక్కడ ఇంకోటి అక్కడ 5 అయ్యి అక్కడ 6 అయ్యి ఇక్కడ 7 అయ్యి అని చెప్తా అంటే వీళ్ళందరూ వీడు డబ్బు లేదు ధనం లేదు నేను తన్ని దోషాయని చెప్పి నేను తన్ని దోషిస్తాను. అక్కడ ఉన్నట్టు ఉండగా నువ్వు 5 అయ్యి నువ్వు 3 అయ్యి నాకు 4 అయ్యి అని చెప్పేసరికి వీడు పులులు పెడుతున్నా చెప్పి నేను తన్ని ఆ జూదగురం నుంచి నెట్టేస్తాను. అప్పుడు తెలుస్తుంది తల్లి రాత్రి తెల్లారి 3 గంటలకు వీడు జూదమాడి వచ్చినా కానీ తల్లి పెరుగుతోటి వడిపిందులతోటి పెడుతుంది తల్లి. ఏదైతే ఆవుకాయ ఒక్క పెరుగన్నము దద్దోజనంతో కొడుకు ఆకలితో వస్తారని చెప్పి ఆమె ఎదురు చూసి నిద్రపోకుండా ఎదురు చూసి కొడుకు గురించి పెట్టేది. అదంతా వీరికి గుర్తొస్తుంటుంది. ఎప్పుడైతే ఈ జోదు గురించి బయటికి వెళ్ళినా, అమ్మ ఇప్పుడు నేను ఇంటికి పోలేను, ఎలా ఇంటికి కూడా పోలేను, నా తల్లి కూడా లేదు, అంత పుణ్యాత్మలే నా తల్లి నాకు తిండి పెట్టేది, నేను ఏ అర్ధరాత్రి వచ్చినా నా తల్లి తిండి పెట్టేది, నా తల్లి కూడా లేకుండా అయిపోయింది, నా పరిస్థితి ఏంటి ఇట్లా అనుకుంటా దుఃఖించుకుంటా ఆ ఊరు లేదు ఉన్న ఊరు ఉండొద్దని చెప్పి దుఃఖించుకుంటా ఆ ఊరు దాటాడు. ఆ ఊరు దాటి వెళ్ళిపోతుంటాడు. వెళ్ళిపోతానే ఇంకో ఎపిసోడ్లో ఈ యొక్క గుణనిధి కదా ఇంకో ఎపిసోడ్లో చెప్పుకుందాం. ఓం నమ శివాయ.